వెల్కమ్ టు మహానూస్ డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో వరదలపై అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల గురించి చంద్రబాబు ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకువచ్చేలా ప్రతి ఇంటికి వెళ్లి సహాయం అందించాలని చెప్పారు. వరదల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించి వారిని కుటుంబ సభ్యులకు అందజేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇక ఎవరు ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని కూడా చెప్పారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని అందించాలని సూచించారు. వరద తగ్గినందున ఆహారం డోర్ టు డోర్ వెళ్లే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామ్ ఆయిల్, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంప, 1 కేజీ చక్కెర అందించాలని చెప్పి చెప్పడం జరిగింది. అదే మత్స్యకారుల కుటుంబానికైతే 50 కేజీల వరకు బియ్యాన్ని అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఏపీలో వరదలపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల గురించి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సాధారణ స్థితికి తీసుకువచ్చేలా ప్రతి ఇంటికి సహాయం అందించాలని చెప్పి చెప్పారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారిని కుటుంబ సభ్యులకు అప్పగించాలని తెలియజేశారు. ఎవరు ముందుకు రాకపోతే కనుక ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని, అలాగే మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని అందించాలని, వరద తగ్గినందున ఆహారం డోర్ టు డోర్ తీసుకువెళ్లే అవకాశం ఉందని కూడా అధికారులకు సూచించడం జరిగింది చంద్రబాబు నాయుడు. అలాగే ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని, లీటర్ పామ్ ఆయిల్, అలాగే 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, 1 కేజీ చక్కెర అందించాలని అధికారులకు ఈ టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఏపీలో వరదలపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సీఎం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, వరద తగ్గుముఖం పట్టడం వల్ల డోర్ టు డోర్ ఫుడ్ డెలివరీ చేయాలని చెప్పి కూడా ఈ టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి అధికారులకు సూచించడం జరిగింది. ఇంకా ఏ అంశాలు ముఖ్యంగా ప్రస్తావనకు వచ్చాయి? థ్యాంక్ యూ బోనా. మొత్తం మీద ఈ వరదకు సంబంధించిన చూస్తే మాత్రం బుడ మీద వరద కూర్త కొంచెం తగ్గడంతో పాటు ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లోకి వరద చాలా తగ్గుముఖం పట్టింది. కాబట్టి ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇంటింటికి వెళ్ళి సహాయక ఏవైతే ఫుడ్ కానీ, వాటర్ కానీ, పాలు కానీ, ఏవైతే నిత్యావసరాలకు సంబంధించినటువంటి వాళ్ళ అవసరాలు ఉంటాయో
వాటి మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో మంత్రులు అధికారులు కూడా ఉన్నారు. అయితే కింది స్థాయి వరకు ప్రతి గ్రామ వార్డు ఏదైతే వార్డు సచివాలయం ఉందో వార్డు సచివాలయం కేంద్రంగా ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంగా వార్డు సచివాలయం ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దాంట్లో చూస్తే మాత్రం కొన్ని ఇప్పటికే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది చనిపోయారని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇందులో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించి 5 లక్షలు ఎక్స్గ్రేస్ ప్రకటించారు ముఖ్యమంత్రి. దాంతోపాటు విజయవాడలో కొన్ని చోట్ల శవాలకు సంబంధించింది కూడా కొన్ని ఉన్నాయి. అయితే వాటికి సంబంధించిన దాంట్లో పోస్టుమార్టం చేసి కుటుంబాలకు అప్పగించడం కానీ లేకపోతే ఒకవేళ ఎవరు పట్టించుకోకపోతే ప్రభుత్వం సంబంధించిన దాంట్లో వాళ్ళ ఇళ్ళకే ఇవే ఏవైతే సవాళ్ళు ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా అక్కడికి పంపించాలని చెప్పేసి బాధితులకు అప్పజెప్పాలని చెప్పేసి కుటుంబాలకు కూడా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఇప్పటికే అయితే ప్రతి కుటుంబానికి సంబంధించిన దాంట్లో 25 కేజీలు బియ్యంతో పాటు లీటర్ పామ్ ఆయిల్, అలానే 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంపలు, చక్కెర ప్రతి కుటుంబానికి అందించాలని చెప్పేసి. ఎందుకంటే పూర్తిగా ఎవరైతే ఒక గ్రౌండ్ ఫ్లోర్ వరకు దాదాపు 10 ఫీట్లు వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ వరకు అపార్ట్మెంట్లు మునిగిపోయిన పరిస్థితి ఉంది. చాలా కుటుంబాలు దాదాపు 2,75,000 కుటుంబాలు పూర్తిగా ఈ కాట్లో దాంట్లో పూర్తిగా ముప్పులో మునిగిపోయి ఉన్నాయి. కాబట్టి ఆ కుటుంబాలకు సంబంధించిన దాంట్లో ప్రతి కుటుంబానికి ఇది చేరవేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉన్న వాటికి సంబంధించిన చూస్తే మాత్రం ఇప్పటికే ఏవైతే పునరావాస కేంద్రాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా వాళ్ళకు కూడా ఫుడ్ అందించినవన్నీ అయితే ఈరోజు మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం నుంచి స్టేడియం నుంచి పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పంపించడం జరుగుతుంది. రాష్ట్రంలో నలుమూలల నుంచి విజయవాడలో చాలా చోట్ల నుంచి కూడా ఫుడ్ కాకపోతే వాటరు పాలు ఇవన్నీ కూడా సరఫరా అవుతున్నాయి. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి నేరుగా వస్తున్నటువంటి వాటిలన్నింటిని కూడా ఒక సెంటర్ కాకుండా ఏ ప్రాంతాలకు వెళ్ళాలో ఆయా ప్రాంతాలకు ముందుగా తరలించుకొని అక్కడ నుంచే వీటిని డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అలానే ఇప్పటికే నష్ట నివారణకు సంబంధించి పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వరదల వల్ల కానీ ప్రాంతాల వల్ల ఎంతవరకు నష్టం జరిగింది, పంట నష్టం ఏ విధంగా జరిగింది, వస్తువులు కానీ ఇతరత్ర వస్తువులకు సంబంధించినటువంటి వీటిలో ఎంత నష్టం జరిగింది అనే దాని కూడా ఒక పక్క సహాయక చర్యలు చేపడుతున్నాయి, ఆహార పంపిణీ అన్ని చేస్తున్నాయి, మరోపక్క నష్టానికి సంబంధించినటువంటి అంచనాలను కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నష్టానికి సంబంధించినటువంటి అంచనాలను సిద్ధం చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మనం చూస్తే పూర్తిగా ఇక దీంతో పాటు అంబులెన్స్కి సంబంధించి కూడా అన్ని చోట్ల కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే వాటర్ పూర్తిగా తగ్గిన తర్వాత కింద పూర్తి స్థాయిలో బురద వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం కర్నూలులో వరదల్లో చూసాం భారీ స్థాయిలో బురద ఏర్పడింది. ఆ బురదకు సంబంధించిన దాంట్లో తీసివేయడమే ప్రధానమైనటువంటి టాస్క్ ప్రభుత్వం పెట్టుకుంది. ఎందుకంటే ఆ బురద అలానే ఉండి కుళ్ళిపోతే అవి పూర్తి స్థాయిలో వాసన రావడంతో పాటు పూర్తి స్థాయిలో వ్యాధులు ప్రబలేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అన్ని చోట్ల కూడా వైద్య సిబ్బందిని అంబులెన్స్లను కూడా సిద్ధం చేశారు. చాలా చోట్ల గర్భిణీలు ఇతరత్ర సంబంధించినటువంటి వాళ్ళు కానీ ముసటి వాళ్ళు కానీ లేకపోతే అనారోగ్యంతో ఉన్నటువంటి బాధితులు కానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని బయటకు తీసుకురావడం ఇప్పటికే ముంపు తగ్గింది. కాబట్టి వాళ్ళందరినీ మరింత హాస్పిటల్కి కానీ మిగతా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ప్రాంతాలకు కానీ తరలించడం మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇవి కాకుండా ఇప్పటికే విద్యుత్కు సంబంధించిన అతిపెద్ద సమస్యగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే విద్యుత్ సంబంధించి ఏవైతే ఇళ్ళు మునిగిపోయి ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా కొంత వాటర్ ఉన్న పరిస్థితి, అవన్నీ పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఫీడర్లు అన్ని కూడా చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత మాత్రమే కరెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ వాటర్ నిమ్ముకొని ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ వీళ్ళు కరెంటు వేసినా కానీ మరలా కరెంట్ షాక్ కొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా వెరిఫికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మరోవైపు వాటర్కి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వాడుకోవడానికి నీరు అందించడం ప్రభుత్వానికి ఉన్న అతిపెద్ద టాస్క్గా ఉంది. ఎందుకంటే అక్కడ వాటర్ అందించాలంటే నేరుగా కరెంటు ఉంటే కానీ అక్కడ వాటర్ వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి రెండోది బురద మురుగునీరు కూడా వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకటి 2 రోజులు పూర్తి స్థాయిలో చెక్ చేసి మరలా వాటర్ను కూడా టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే సరఫరా చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇక్కడికే ఇప్పుడు ఇస్తున్నటువంటి దాంట్లో కూడా వాటర్ ఇవే మేజర్ ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఇక తర్వాత ఏంటంటే మంత్రులకు సంబంధించిన దాంట్లో మంత్రులు కూడా ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈరోజు ఉదయం నుంచి కూడా 2.5 లక్షలకు సంబంధించినటువంటి టిఫిన్ ప్యాకెట్లు కూడా అందరికీ పంపిణీ చేశారు. అలానే 4.5 లక్షల మందికి పైగా మధ్యాహ్నాన్ని భోజనాన్ని కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. సుమారు 2.5 లక్షలకు పైగా పాల ప్యాకెట్లు కూడా వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. 5 లక్షల వాటర్ బాటిల్ ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరిగిన పరిస్థితి చూసాం. సుమారు ఇంకా దీంతోపాటు ఇంకొక 6 లక్షలకు పైగా వాటర్ బాటిల్, ఎందుకంటే ప్రస్తుతం మంచినీళ్ళు అనేది చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి వాటర్ ప్రతి
ఒక్కరికి వెళితే కానీ వాళ్ళకి కొంత వరట ఉండేటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరో ఆ ఇప్పటికే ఉన్నటువంటి దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 ఫైర్ ఇంజిన్లు సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి బురద కానీ లేకపోతే ఇవన్నీ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి వాటిలన్నింటిని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఫైర్ సిబ్బందిని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఓవరాల్గా గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని అంశాలకు సంబంధించిన ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రెస్ నోటు విడుదల చేయింది. దాంట్లో ప్రధానంగా 20 మంది రాష్ట్ర వ్యాప్తంగా మరణించినట్లు, అలానే అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 12 మంది చనిపోయిన పరిస్థితి ఉంది. దాంతో గుంటూరులో 7 అలానే పల్నాడు జిల్లాలో 1 చొప్పున మరణించినట్టు ప్రభుత్వం అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించింది. సుమారు 1,72,000 హెక్టార్లలో పూర్తి స్థాయిలో పంట నష్టం జరిగింది. ఒక వరి కాబోతు ఇతర వసలు ఉద్యానవన పంటలు కూడా నష్టం జరిగింది. ఇందులో పూర్తిగా నష్టపోయిన దాదాపు 234,000 మంది పైగా రైతులు నష్టపోయినట్టు ప్రభుత్వం ఇప్పటివరకు ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. దాదాపు 222 పశువులు కూడా చనిపోయడం జరిగింది. అలానే కోళ్ల ఫారాలు మునిగిపోయిన దాంట్లో దాదాపు 60,000 కోళ్లు కూడా మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి నష్టాన్ని కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 22 సబ్స్టేషన్లు పూర్తిగా దెబ్బతిన్నట్టు, వాటిని ఇమ్మీడియట్లీగా రద్దు ప్రతిపాదన అన్ని కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. విద్యుత్ శాఖ అధికారులు అదే పనులు తలమునకలే ఉన్నారు. మొత్తం మీద 3,312 కిలోమీటర్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ధ్వంసమైన పరిస్థితి ఉంది. వాటిని కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా ఏ మేరకు ఇప్పుడు ప్రస్తుతం దాన్ని రెనోవేట్ చేయొచ్చు, ఆ మేరకు దృష్టి సారించాలని దాని మీద పూర్తి స్థాయిలో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కూడా పూర్తిస్థాయి వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా అదే పనిలో ఉన్నారు. మొత్తం మీద ఈ వరద వల్ల సుమారు 645,000 మందికి పైగా ఈ వరదకు సంబంధించినటువంటి దాంట్లో ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. వాళ్ళ మంది సుమారు 78 పైగా చెరువులు కాలువలకు గండ్లు పడడం వల్ల ఈ స్థాయిలో వాటర్ వచ్చి ఎంత ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఇరిగేషన్ శాఖ కూడా యుద్ధ ప్రతిపాదన వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ముందుగా బుడమేరుకు సంబంధించినటువంటి దాంట్లో సుమారు 200 మీటర్ల మేర బుడమేరుకు సంబంధించినటువంటి దాంట్లో అది ఏవైతే ఉందో కరకట్ట అది తెగిపోయిన పరిస్థితి ఉంది. దాన్ని యుద్ధ ప్రతిపాదన పూర్తి చేయటువంటి పని చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రోడ్డు వేస్తే తప్ప అక్కడ బురదకు సంబంధించిన కానీ ఏవైతే తెగిపోయిన గట్టలని వాటిని మరలా పునరుద్ధరించడానికి ప్రత్యేకంగా రోడ్డు వేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఇవన్నింటిని పెట్టుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మరలా ఈరోజు రేపల్లె కానీ అట్లానే విజయవాడ ఏరియల్ సర్వేకి వెళ్దామని చెప్పేసి ముఖ్యమంత్రి భావించారు. కానీ ఇప్పుడున్నటువంటి వాతావరణం ఇక్కడ అనుకూలించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఏరియల్ సర్వేతో పాటు రేపల్లె పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. అవసరమైతే విజయవాడ మరొంత పూర్తి స్థాయిలో మరోసారి పర్యటనకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బోనా, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.